नमस्ते विंटीवी न्यूज़ की स्वागतम नेनु लक्ष्मी मुंदुगा मुख्यांशालु चूद्दाम। निर्णीत समयंलो अर्जीलनु परिष्करिंचाली स्पंदन कार्यक्रमंलो प्रजा वेनुकलु स्वीकरिंचिन जिल्ला कलेक्टर प्रसन्न वेंकटेश। ఆన్లైన్ మోసాలతో జర జాగ్రత్త ప్రజా వెనుతల పరిస్కారంలో జిల్లా ఎస్పి రాహుల్ దేవ్ శర్మ సూచన। ట్రాఫిక్ నియంత్రణకు ప్రత్యామ్నాయ చర్యలు 5 కోట్ల రూపాయలతో కృష్ణా కెనాల్ పై బ్రిడ్జ్ నిర్మాణానికి మేయర్ శంకుస్థాపన। యువతి యువకులపైనే భారతదేశ భవిష్యత్తు సిఆర్ఎడ్డి కళాశాలలో ప్రత్యేక కార్యక్రమంలో రిటైర్డ్ ఐపిఎస్ అధికారి జేడి లక్ష్మీనారాయణ వెల్లడి। మే 6 నుండి 24 వరకు జరిగే ఇంటర్మీడియట్ పరీక్షల నిర్వహణకు ఏర్పాట్లు పూర్తి మీడియా భేటీలో వివరాలు వెల్లడించిన ఆర్ఐఓ చంద్రశేఖర్। పది పరీక్షా కేంద్రాలను ఆకస్మిక తనిఖీ చేసిన కలెక్టర్ ప్రసన్న వెంకటేష్ అప్రమత్తంగా వ్యవహరించాలని ఇన్విజిలేటర్లకు కలెక్టర్ ఆదేశం। ఆర్ఆర్పేట వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో గణంగా 33వ వార్షిక వైశాఖ బ్రహ్మోత్సవాలు స్వామివారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించిన మేయర్ ప్రజా ప్రతినిధులు। ఇక వివరాల్లోకి వెళ్తే స్పందన దరఖాస్తుల పరిష్కారానికి నిర్ణీత సమయంలోగా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ ప్రసన్న వెంకటేష్ అధికారులకు సూచించారు। సోమవారం కలెక్టరేట్లోని గోదావరి సమావేశ మందిరంలో నిర్వహించిన స్పందన కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ప్రసన్న వెంకటేష్ తో పాటు జాయింట్ కలెక్టర్ పి అరుణ్ బాబు డిఆర్ఓ పివి సత్యనారాయణ మూర్తి జెడ్పి ఇన్చార్జ్ సీఈఓ కె శ్రీనివాసులు హాజరై ప్రజల నుండి ఫిర్యాదులను స్వీకరించారు। ఈ సందర్భంగా జిల్లా నల్మూలల నుండి వివిధ సమస్యల పరిష్కారం కోసం అర్జీదారులు అందించిన వినతులను పరిశీలించి వాటి పరిష్కారానికి సంబంధించి ఫోన్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సంబంధిత అధికారులు తహసీల్దారులకు కలెక్టర్ ప్రసన్న వెంకటేష్ ఆదేశాలు జారీ చేశారు। ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ ప్రసన్న వెంకటేష్ మాట్లాడుతూ స్పందన ద్వారా అందిన దరఖాస్తులను ఎట్టి పరిస్థితుల్లోనూ నిర్ణీత సమయంలోగానే పరిష్కరించాలని అన్నారు। ప్రజా సమస్యల పరిష్కారమే జయంగా స్పందన కార్యక్రమం ఉండాలని చెప్పారు। ఫిర్యాదుదారుల విజ్ఞప్తులను సంబంధిత అధికారులు క్షుణ్ణంగా పరిశీలించి పారదర్శకంగా అర్జీదారుడు సంతృప్తి చెందేలా నిర్ణీత గడుపులోపు తప్పనిసరిగా పరిష్కరించాలని అన్నారు। జాయింట్ కలెక్టర్ పి అరుణ్ బాబు మాట్లాడుతూ స్పందనలో అందిన వినతుల పరిష్కారంలో ఎటువంటి జాప్యానికి తావు లేకుండా పరిష్కరించాలని ఆదేశించారు। పరిష్కార విధానంలో నాణ్యత తప్పనిసరిగా ఉండాలని అన్నారు। ఈ కార్యక్రమంలో పంచాయతీరాజ్ ఎస్సీ జి చంద్రభాస్కర్ రెడ్డి డేమండ్ హెచ్ఓ డాక్టర్ బి రవి గృహ నిర్మాణ శాఖ పిడి వేణుగోపాల్ వ్యవసాయ శాఖ జేడి వై రామకృష్ణ వివిధ శాఖల జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు। मरा
ఏలూరు జిల్లా ఎస్పీ రాహుల్ దేవ్ శర్మ సోమవారం ఏలూరు జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో స్పందన కార్యక్రమాన్ని నిర్వహించారు. జిల్లా నన్మూలల నుండి విచ్చేసిన ప్రజల నుండి ఆయన వినతులను తీసుకుని సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ మాట్లాడుతూ ఆన్లైన్లో ఫోన్ నెంబర్కి లాటరీలో బహుమతి వచ్చిందని మెసేజ్లు కానీ లింకులు కానీ వస్తే చూసి మోసపోవద్దని ఎస్పీ సూచించారు. వైట్ కాలర్ నేరాలపై ఎప్పటికప్పుడు టీవీలలో పత్రికల్లో పోలీస్ శాఖ ద్వారా విస్తృతంగా అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నా ప్రజలు వాటి బారిన పడటం విచారకరమని అన్నారు. ఏలూరు నగర అభివృద్ధిలో భాగంగా 5 కోట్ల రూపాయల వ్యయంతో రామకృష్ణాపురం మినీ బైపాస్ రోడ్డు పెదపాడు రోడ్డు కలుపుతూ కృష్ణా కెనాల్పై 4 లైన్ల బ్రిడ్జిని నిర్మించడం జరుగుతుందని ఏలూరు నగర మేయర్ శ్రీమతి షేక్ నోజాన్ పెదబాబు అన్నారు. ఈ పనులకు సోమవారం స్థానిక 20వ డివిజన్ రామకృష్ణాపురం మినీ బైపాస్ రోడ్ వైపు కృష్ణా కాలువ వెంబడి చేపట్టిన శంకుస్థాపన కార్యక్రమానికి నగర మేయర్ శ్రీమతి షేక్ నోజాన్ పెదబాబు ముఖ్య అతిథిగా హాజరై బ్రిడ్జ్ నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ నగరంలో పెరుగుతున్న జనాభా దృష్ట్యా ట్రాఫిక్ పెరగడం, స్కూల్ బస్సులు, ఆటో సర్వీస్ పెరగడం వంటివన్నీ దృష్టిలో పెట్టుకుని ప్రజల సౌకర్యార్థం మాజీ ఉప ముఖ్యమంత్రి ఏలూరు శాసనసభ్యులు ఆళ్లనాని ఆదేశానుసారం 5 కోట్ల రూపాయల వ్యయంతో ఈ బ్రిడ్జ్ నిర్మించడం జరుగుతుందని చెప్పారు. పక్క పక్కనే 2 బ్రిడ్జ్లను 4 లైన్లు నిర్మించడం జరుగుతుందని, బ్రిడ్జ్ నిర్మాణంతో పాటు అనుసంధానంగా 5 అప్రోచ్ రోడ్లను నిర్మించడం జరుగుతుందని ఆమె తెలిపారు. మినీ బైపాస్ రోడ్డు వైపు రామకృష్ణాపురం మినీ బైపాస్ వైపు, అలాగే జూట్ మిల్ వైపు వెళ్లే అప్రోచ్ రోడ్లను నిర్మించడం జరుగుతుందని, అలాగే అవతల వైపు కృష్ణా కాలువ వెంబడి గులాబీ తోట వైపు రోడ్డు, పెదపాడు రోడ్డు, మున్సిపల్ ఆఫీస్ రోడ్లను అప్రోచ్ రోడ్లుగా కలపడం జరుగుతుందని చెప్పారు.
నాణ్యతా ప్రమాణాలు పాటిస్తూ ఈ నిర్మాణ పనులను వేగంగా చేసి ప్రజలకు తక్కువ సమయంలో అందుబాటులోకి తీసుకువచ్చేందుకు కృషి చేస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ మేయర్లు గుడిదేశి శ్రీనివాస్, ఎన్ సుధీర్ బాబు, కార్పొరేటర్లు గూడూరి ఆదిలక్ష్మి ప్రసాద్, సపన శ్రీనివాస్, కర్రి శ్రీనివాస్, జిజ్జువరపు విజయ నిర్మల, నున్న స్వాతి కిషోర్, ఈదుపల్లి కళ్యాణి, కోఆప్షన్ సభ్యులు ఎస్ఎంఆర్ పెదబాబు, గుడివాడ రామచంద్ర కిషోర్, నేత విజయకుమార్ జైన్, వైసీపీ నాయకులు ఎంఆర్డీ బలరాం తదితరులు పాల్గొన్నారు. ఏలూరు శాసనసభ్యులు శ్రీ ఆళ్ళనాని గారి ఆదేశాల మేరకు ఈరోజు ఏలూరు నగరంలో మరి అభివృద్ధిలో భాగంగా ఈ యొక్క రామకృష్ణాపురం మినీ బైపాస్ రోడ్లో మరి కడపాడు రోడ్డు కలుపుతూ బ్రిడ్జ్ నిర్మాణానికి సంబంధించి 5 కోట్ల రూపాయల నిధులతో మరి ఈ నిర్మాణం చేపట్టేందుకు ఈ రోజున స్థాపన చేయడం జరిగింది. మరి ఉన్నటువంటి జనాభా పెరుగుతున్నటువంటి వాళ్ళందరినీ కూడా దృష్టిలో పెట్టుకుని అదేవిధంగా స్కూల్ బస్సులు కానివ్వండి, ఆటోలు కానివ్వండి, ఇలాగా అన్ని కూడా పెరుగుతున్నటువంటి సమస్యను దృష్టిలో పెట్టుకుని గౌరవ సీఎం ఆళ్ళనాని గారి ఆదేశాల మేరకు ఈ యొక్క బ్రిడ్జి నిర్మాణానికి ఈరోజు శంకుస్థాపన కార్యక్రమం చేసుకోవడం జరుగుతుంది. మరి దీనితో పాటుగా 2 లైన్లు బ్రిడ్జిను అలాగే 4 లైన్లతో ఏర్పాటు చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఈ బ్రిడ్జి నిర్మాణంతో పాటు 5 అప్రోచ్ రోడ్లు కూడా కలుపుకుంటూ ఈ నిర్మాణం చేపట్టడం జరుగుతుంది. అలాగే గులాబీ తోట రోడ్డు కూడా 3, 5 అప్రోచ్ రోడ్లు కూడా కలుపుకుంటూ ఈ నిర్మాణాన్ని చేపట్టడానికి ఈ రోజు శంకుస్థాపన చేసుకోవడం జరిగింది. ఇది అతి త్వరలోనే దాదాపుగా ఒక 9 నెలలు టైం పడుతుంది. మన డిప్యూటీ సీఎం ఆళ్ళనాని గారు మరి ఆర్ఎండ్బి వారిని కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది త్వరలో ఈ నిర్మాణ పనులు పూర్తి చేయాలని చెప్పి. సర్ సిఆర్ రెడ్డి కళాశాల ఆడిటోరియంలో గ్రామోదయ ట్రస్ట్, జేడీ ఫౌండేషన్, సిఐఈఈ అండ్ ఈడీసీ మరియు ఐక్యూఎస్ఈల సంయుక్త ఆధ్వర్యంలో సోమవారం వ్యవసాయ సాంకేతికత మరియు సురక్షిత ఆహార వ్యవస్థల్లో నూతన ఆవిష్కరణలు అనే అంశంపై ఉపన్యాస కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రిటైర్డ్ ఐపీఎస్ అధికారి జేడి లక్ష్మీనారాయణ హాజరయ్యారు. తొలత కళాశాల ఆవరణలోని సిఆర్ఆర్ విద్యా సంస్థల వ్యవస్థాపకులు అల్లూరి బాపినీడు విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. అనంతరం జరిగిన సభలో లక్ష్మీనారాయణ మాట్లాడుతూ భారతదేశ భవిష్యత్తు యువతీ యువకులపై ఆధారపడి ఉందని, యువత బాధ్యతతో నడుచుకోవాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందని అన్నారు. విద్యతో పాటు క్రమశిక్షణ, మంచి ఆలోచన, దిశానిర్దేశం వాటితో పాటు శారీరక వ్యాయామం, సానుకూల దృక్పథం, యోగా, ధ్యానం, పుస్తక పఠనం లాంటివి కలిగి ఉండి గ్రామీణ వ్యవసాయ ఉత్పత్తులపై అవగాహన పెంచుకుని ఆ రంగాలను కాపాడుకోవాల్సిన బాధ్యత యువత తీసుకోవాలని ఆయన సూచించారు. అనంతరం కళాశాల కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో లక్ష్మీనారాయణను ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో సిఆర్ఆర్ విద్యా సంస్థల కార్యదర్శి డాక్టర్ ఎంబీఎస్వి ప్రసాద్, పీజీ కళాశాల కరస్పాండెంట్ కె శివరామకృష్ణ ప్రసాద్, యూజీ కళాశాల కరస్పాండెంట్ డాక్టర్ కెఎస్ విష్ణుమోహన్, ప్రిన్సిపల్ డాక్టర్ కెఏ రామరాజు, వైస్ ప్రిన్సిపల్ ఏ విజయకుమార్, గ్రామోదయ ట్రస్ట్ చైర్మన్ శ్రీనివాసరావు, ఆర్ శ్రీనివాసరావు, డాక్టర్ వై సౌజన్య, డాక్టర్ తేరా రాజేష్ తదితరులు పాల్గొన్నారు. ఒకసారి మాట్లాడడం అంటే కూడా కష్టం. అందువల్ల ఇంటిలో అద్దాలు ఉంటాయి, అద్దం ముందు నిలబడి మాట్లాడడం నేర్చు. అద్దంలో మన హావభావాలు కనిపిస్తాయి, మన చేతులు ఏ విధంగా మూమెంట్ చేస్తున్నామో తెలుస్తుంది, మన ముఖ కవళికలు మనకు కనిపిస్తాయి. వీటన్నిటిని ఆధారంగా చేసేది సంభాషణ, లేకుంటే స్పీచ్ అంటాము. కాబట్టి ఆ విధంగా మీరందరూ గొప్ప వక్తలుగా కనుక ఎదగగలిగితే భయం అన్నది మిమ్మల్ని ఎప్పుడు కూడా భయపెట్టి భయానికే మనం భయపెట్టాలి అని మనం నిర్ణయించుకోవాలన్నమాట. ఎందుకంటే సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారు ఒక చోట నిరాశకే మనం నిరాశ పుట్టించాలి అంటాడు ఆయన. ఆ విధంగా భయానికే భయం పుట్టించాలని దేశం యువతను నిర్ణయించుకున్న రోజున బ్రహ్మాండమైన భవిష్యత్తు భారతదేశానికి ఉంటుందని తెలియజేయడానికి ఈరోజు రావడం జరిగింది. ఈరోజు ప్రధానమైన అంశం మనం రైతుల గురించి మాట్లాడుకోవడానికి వచ్చాం. కానీ నాకు తెలిసినది ఏంటంటే మీరు చాలా మంది మా శ్రీనివాస్ గారి గ్రామోదయ ట్రస్ట్లో మీరందరూ కూడా చాలా మంది పార్టిసిపేట్ చేస్తున్నారు, అందులో ప్రాజెక్ట్స్ చేస్తున్నారు. ఇదంతా చాలా ఆనందకరమైన విషయం. ఎందుకంటే మనం అందరం కూడా ఎప్పుడు జాబ్స్ 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 గురించి మాట్లాడుతున్నాం.
ఎగ్జామ్స్ జాబ్స్ ఇదే మనం మాట్లాడుకునే ముఖ్యంగా. కానీ వ్యవసాయ రంగంలో ఉన్నన్ని జాబ్స్ ఇంకా ఏ రంగంలో కూడా లేవు. అది మనం గమనించాల్సిన విషయం. చాలా మంది ఏమనుకుంటారంటే చదవగానే మనం భూమి దగ్గరికి వెళ్ళకూడదు, మట్టిని పట్టుకోకూడదు, నేను చదివానంటే మెడలో ఒక ఐడెంటిటీ కార్డు వేసుకుని నేను ఎక్కడో సాఫ్ట్వేర్ జాబ్ చేయాలని మనం అనుకుంటాం. కానీ ఇది హార్డ్వేర్ జాబ్ కూడా అదే స్థాయికి వెళ్తుంది. ఎందుకంటే ఈరోజు వారి సందేశం మనం స్వయం సమృద్ధి ఆహారం ఇంకా విషయాలు అట్లాగే ఎట్లా డెవలప్ కావాలనేది చాలా ముఖ్యమైనది. కాబట్టి ఆయన ఆదర్శంగా తీసుకుని మనం కూడా మన దేశాన్ని అన్ని రంగాల్లో ముందుకెళ్ళాలి. ఎందుకంటే చిన్న దేశాలు యుద్ధం అవ్వచ్చు, పట్టుదల అవ్వచ్చు. ఒక జిల్లా అంతా ఇజ్రాయెల్ వాటర్ లైన్ ప్రాంతంలో కూడా వాళ్ళు సాయం సంబంధించి స్థాపించారు. అలాగే జపాన్ ల్యాండ్ 15 crores పాపులేషన్, తక్కువ ల్యాండ్ కానీ ప్రపంచంలో ఒక ముఖ్యమైన ఆర్థిక వ్యవస్థ. అట్లాగే ఈ రోజున మానవాళికి జరుగుతున్న అన్యాయంలో యుక్రెయిన్ యుద్ధం చూడండి, వాళ్ళ పోరాట పరిస్థితులు చూడండి. కాబట్టి మనం అందరం మంచి వాళ్ళ ఆదర్శంగా తీసుకుని మన దేశాన్ని చక్కటి మార్గంలో ముందుకు తీసుకెళ్ళడానికి లక్ష్మీనారాయణ లాంటి వ్యక్తుల ఆదర్శం తీసుకుని మనందరం ముందుకెళ్దాం. ముఖ్యమంత్రి చాలా సిన్సియర్ ఆఫీసర్, ఆనెస్ట్ ఆఫీసర్. అలాగే ఈరోజు మన కార్యక్రమం రావడం అదృష్టం. ఆయన ఇచ్చే సందేశాన్ని శ్రద్ధగా ఆశ్రయం చేసుకుని ఆచరణ పెట్టారు ఆశిస్తూ ఈ అవకాశం ఇచ్చింది అందరికీ. ఇంటర్మీడియట్ పరీక్షలను నిఘానేడలో ఉన్నత అధికారుల సూచనల మేరకు నిర్వహించేలా ఏర్పాట్లు పూర్తి చేశామని ఇంటర్మీడియట్ బోర్డు ప్రాంతీయ పర్యవేక్షక అధికారి కె చంద్రశేఖర్ బాబు అన్నారు. సోమవారం ఆర్ఐఓ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఈ నెల 6వ తేదీ నుంచి 24వ తేదీ వరకు జరిగే పరీక్షల నిర్వహణ ఏర్పాట్లను వివరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు పరీక్షలు జరుగుతాయని చీఫ్ సూపరింటెండెంట్లు, సహాయ చీఫ్ సూపరింటెండెంట్లు, డిపార్ట్మెంట్ ఆఫీసర్లను నియమించామని, సిట్టింగ్ స్క్వాడ్, హైపవర్ కమిటీ నిరంతర పర్యవేక్షణ ఉంటుందని ఆర్ఐఓ పేర్కొన్నారు. పరీక్షా సమయానికి గంట ముందే విద్యార్థులకు నిర్దేశించిన పరీక్షా కేంద్రాలకు చేరుకోవాలని, ఒక్క నిమిషం ఆలస్యమైనా పరీక్షా కేంద్రంలోకి అనుమతించేది లేదని ఆయన స్పష్టం చేశారు. కావున విద్యార్థులందరూ తమ హాల్ టికెట్లతో పరీక్షా కేంద్రానికి వచ్చి ఒత్తిడికి లోను కాకుండా ప్రశాంత వాతావరణంలో పరీక్షలు రాయాలని ఆయన సూచించారు. ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షలు మే 6వ తారీఖు నుంచి 24వ తారీఖు వరకు జిల్లాలో 109 పరీక్షా కేంద్రాల్లో జరగబోతున్నాయి. ఈ 109 పరీక్షా కేంద్రాల్లోనూ కూడా ఉదయం 6 గంటల నుంచి 12 గంటల వరకు పరీక్ష జరగబోతుంది. మరి విద్యార్థులకి ఎవరికి కూడా ఆలస్యంగా రావడానికి అనుమతి లేదు. ఒక్క నిమిషం ఆలస్యమైనా కూడా పరీక్షకి అనుమతించబడరు. అందుకనే విద్యార్థుల తల్లిదండ్రులు, కళాశాలల యాజమాన్యాలు, మరి విద్యార్థులు కూడా ఈ సంగతిని దృష్టిలో పెట్టుకొని సమయానికంటే ముందుగానే, నిర్దేశిత సమయానికంటే ముందుగానే పరీక్షా కేంద్రానికి చేరుకునేటట్లుగా ఏర్పాటు చేసుకోవాలి. మరి విద్యార్థుల్ని పరీక్షా కేంద్రంలోనికి 8:30 నుంచి ఎలవ్ చేస్తారు, పరీక్ష రాసే హాల్లోనికి 8:45 నుంచి ఎలవ్ చేస్తారు. కనుక విద్యార్థులందరూ ముందుగానే ప్లాన్ చేసుకుని పరీక్షా కేంద్రానికి చేరుకొని ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కోకుండా ప్రణాళికబద్ధంగా ఉండాలని సూచించడం అవుతున్నది. మరి ఈ 109 పరీక్షా కేంద్రాల్లోనూ కూడా పరీక్ష జరిగే ప్రతి హాల్లోనూ సీసీ కెమెరాలు ఏర్పాటు చేయబడ్డాయి. ఏర్పాటు చేయబడిన ప్రతి సీసీ కెమెరా ఈ జిల్లా ఆఫీస్ అయినటువంటి ఈ ఆఫీస్కి అనుసంధానించబడింది. పరీక్షా కేంద్రంలో జరిగే ప్రతి అంశము ఇక్కడ నుంచి మేము అబ్జర్వ్ చేస్తుంటాం. మరి ఈ పరీక్షలు ఎలాంటి అవకతవకలు లేకుండా మరి సజావుగా జరపడానికి గాను 4 ఫ్లయింగ్ స్క్వాడ్లు, 5 సిట్టింగ్ స్క్వాడ్లు, 1 హైపవర్ కమిటీ, 1 డిస్ట్రిక్ట్ ఎగ్జామినేషన్ కమిటీ ఏర్పాటు చేయడం జరిగినది. ప్రతి పరీక్షా కేంద్రం వద్ద 144 సెక్షన్ అమల్లో ఉంది. 144 సెక్షన్ అమల్లో ఉండటమే కాకుండా పరీక్షా కేంద్రానికి సమీపంలోని జిరాక్స్ సెంటర్లు, అలాగే డిటిపి సెంటర్లు, ఇంటర్నెట్ సెంటర్లు ముయించవలసిందిగా అక్కడ పోలీస్ వారికి, రెవెన్యూ శాఖ వారికి ఆదేశాలు ఇవ్వడం జరిగింది.
मरी प्रती परीक्षा केन्द्र पोलीस बंदोबस्त एर्पाटु चेयबड़ुतुंदि अलागे परीक्षक संबंधी क्वेश्चन पेपर्स पोलीस स्टेशन नुंचि परीक्षा केन्द्रानिकि परीक्षा अनंतरं आंसर स्क्रिप्ट बंडिल्स एवैते उन्नावो अवि परीक्षा केन्द्रं नुंचि पोस्ट आफीस की तीसुकेल्लडानिकि बंदोबस्त द्वारा मात्रमे तीसुकोनि वेळ्ळालि राउंड दि क्लाक पनि चेस्तुंदि ई कंट्रोल रूम योक्क नंबर्स చెప్పమంటారు నంబర్స్ కంట్రోల్ రూమ్ యొక్క నంబర్స్ నోట్ చేసుకోండి 0881223019 అది ఒక నంబర్ అండి ల్యాండ్ లైన్ నంబర్ అది తర్వాత 9948563550 9989037542 9494707294 ఈ విధంగా ఒక ల్యాండ్ లైన్ నంబరు మూడు సెల్ ఫోన్ నంబర్లతో ఒక కంట్రోల్ రూమ్ ఇవ్వడం జరిగింది విద్యార్థులు హాల్ టికెట్స్ ఇవ్వడం విషయంలో కళాశాల యాజమాన్యాలు ఏమైనా ఇబ్బంది పెట్టినా లేదా పరీక్షలకు సంబంధించి విద్యార్థులకు కానీ తల్లిదండ్రులకు కానీ కళాశాల యాజమాన్యాలకు కానీ ఏమైనా సందేహాలు ఉన్నా ఈ ఫోన్ నంబర్స్కి కాంటాక్ట్ చేసి మీ యొక్క సందేహాలు నివృత్తి చేసుకోవడం అలాగే ఏమైనా కంప్లైంట్స్ ఉన్నట్లయితే ఆ కంప్లైంట్స్ మాకు తెలియజేసినట్లయితే వెంటనే వాటిని పరిష్కరించడం జరుగుతుంది 10వ తరగతి పరీక్షల నిర్వహణలో భాగంగా సోమవారం నగరంలోని పరీక్షా కేంద్రాలను కలెక్టర్ ప్రసన్న వెంకటేష్ ఆకస్మికంగా తనిఖీ చేశారు పరీక్షల నిర్వహణ తీరును స్వయంగా పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు పరీక్షా కేంద్రాల ఆవరణలోకి ఇతరులను ఎట్టి పరిస్థితుల్లోనూ అనుమతించరాదని చెప్పారు పరీక్షా కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలు చేసేలా తగిన చర్యలు తీసుకోవాలని చెప్పారు త్రాగునీరు ఏర్పాటు తదితర అంశాలపై ఆరా తీసి పలు సూచనలు చేశారు ఈ కార్యక్రమంలో అధికారులు పాల్గొన్నారు శ్రీ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు ప్రజలందరిపైనా ఉండాలని నగర్ మేయర్ శ్రీమతి షేక్ నోజాన్ పెదబాబు అన్నారు స్థానిక ఆర్ఆర్పేటలోని శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దేవస్థానంలో స్వామివారి 33వ వార్షిక వైశాఖ బ్రహ్మోత్సవాలు ఆలయ ఈవో నాగం సన్యాసరావు ఆలయ ధర్మకర్తల మండలి చైర్మన్ తోలేటి శ్రీనివాస్ ఆధ్వర్యంలో సోమవారం శ్రీ విశ్వక్సేనారాధన పుణ్యాహవాచనం వైనతయ్య ప్రతిష్ఠ ధ్వజారోహణ అగ్ని ప్రతిష్ట ప్రధాన కలశ స్థాపన చేపట్టారు సోమవారం నాటి పూజా కార్యక్రమాల్లో ఏలూరు నగర మేయర్ శ్రీమతి షేక్ నోజాన్ పెదబాబు దంపతులు పాల్గొన్నారు ముందుగా స్వామివారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు అనంతరం పండితుల ఆశీర్వచనాలు అందించి స్వామివారి తీర్థ ప్రసాదాలను వారికి అందించారు ఆలయ ధర్మకర్తల మండలి చైర్మన్ తోలేటి శ్రీనివాస్ మేయర్ శ్రీమతి షేక్ నోజాన్ పెదబాబు దంపతులను ఘనంగా సత్కరించారు అనంతరం ఏలూరు అర్బన్ ఆర్య మహిళా అధ్యక్షురాలు కురాళ్ల రమాదేవి ఆధ్వర్యంలో పెద్దల జ్ఞాపకార్థం నిర్వహిస్తున్న మజ్జిగ చెలివేంద్రాన్ని సందర్శించి ప్రజలకు స్వయంగా మజ్జిగ ఇచ్చి వేసవి దాహార్తిని తీర్చారు కార్యక్రమంలో డిప్యూటీ మేయర్లు గుడిదేశి శ్రీనివాస్ ఎన్ సుధీర్ బాబు కార్పొరేటర్లు కత్తిరి రామ్మోహన్ రావు జిజ్జివర్పు విజయ నిర్మల నున్న స్వాతి కిషోర్ ఈదుపల్లి కళ్యాణి సబ్బన శ్రీనివాస్ కోఆప్షన్ సభ్యులు గుడివాడ రామచంద్ర కిషోర్ నేత విజయకుమార్ జైన్ ధర్మకర్తల మండలి సభ్యులు పాల్గొన్నారు దివ్యా పూజాని సమర్పయామి ఓం పాంచ
ఏలూరులో అత్యంత ప్రాముఖ్యత కలిగిన గో సంరక్షణ సమితి ఒకవైపు అభివృద్ధి పదంలో దూసుకు వెళుతూనే మరొకవైపు ఆదిపచ్చపూర్లో నిత్యం వివాదాలకు నిలయంగా మారింది. వివరాల ప్రకారం ఆదివారం గో సంరక్షణ సమితి కమిటీ సర్వసభ్య సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి గుర్రం సత్యనారాయణ అధ్యక్షత వహించారు. అధిక సంఖ్యలో సభ్యులు హాజరయ్యారు. ప్రధాన కార్యదర్శి సమావేశంలో నివేదిక సమర్పించవలసి ఉండగా ఆయన హాజరు కాకపోవడంతో వివాదం చెలరేగింది. సీనియర్ సభ్యులు జిల్లెళ్లముడి నరసింహారావు నివేదిక విషయమై ప్రశ్నించడంతో వివాదం మరింత జటిలమైంది. కమిటీ నివేదికను తాము వెల్లడిస్తామని చెప్పిన కార్యదర్శి హాజరు కాకపోవడంపై పలువురు సభ్యులు అభ్యంతరం వ్యక్తం చేశారు. దీనితో సర్వసభ్య సమావేశం రసాబసాగా మారింది. ఒకానొక దశలో ఒకరిపై ఒకరు చేయి చేసుకునేంత తారాస్థాయికి వివాదం చెలరేగింది. అయినప్పటికీ సమావేశంలో ప్రస్తుత కార్యవర్గం నివేదికను సమర్పించి సమావేశాన్ని ముగించారు. అనంతరం గో సంరక్షణకు అన్ని విధాలా సహకరిస్తున్న కేకే గుప్తాను, సూర్య గ్రూప్స్ అధినేత చామర్తి కృష్ణారావును ఘనంగా సత్కరించారు. ఏదేమైనప్పటికీ సభ్యులందరూ ఏకతాటిపైకి వచ్చి అతి తక్కువ సమయంలోనే ప్రజాదరణతో పాటు గోవుల యొక్క సంరక్షణకు అహర్నిశలు కృషి చేస్తున్న సమితిని కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపైన ఉందని, వివాదాలకు తావు లేకుండా అందరి సమన్వయంతో గో సంరక్షణను అభివృద్ధి చేయవలసిన ఆవశ్యకత ఎంతైనా ఉందని పలువురు సభ్యులు ఆకాంక్షిస్తున్నారు. సెక్రటరీ గారు అప్పర్ సో నలుగురు ఏడుగురు హనుమంత్ గురు దీనిలో లేదు, అది వాటి ఇక్కడ మిల్క్ లేదు వాడట్లేదు. అధ్యక్షులు గారా,
అవునండి వాళ్ళు మాట్లాడిన దానికే మేము చెప్తాము సభ్యులున్నారు వాళ్ళ మనోభావాలను దెబ్బతీయటమే కదా అది తీవ్రవాద శక్తుల తయారీ రంగురంగు చేసేస్తారు సెక్రటరీ లేరు సెక్రటరీ మీటింగ్ పెట్టారు గురించి మేము అందరం ఈ మీటింగ్ నే కండిస్తున్నాం ఈ మీటింగ్ చెల్లదు సెక్రటరీ లేరు అతను వెళ్ళిపోయాడు గైరాజులు అయ్యాడు తప్పలేదు కాబట్టి ఈ సభను దౌర్జన్యంగా మీదకి వచ్చారు ఇక్కడ దౌర్జన్యంగా మీదకి వచ్చారు కాబట్టి దీన్ని నేను ముందుగా ఖండించి నేను రేపు మినిస్టర్ గారి దృష్టి కూడా నేను తీసుకెళ్తాను స్థితి కానీ ఒక కులాంది కాదు ఇది అందరికీ చెందింది ఇది గో సేవకులు అందరికీ చెందింది కేవలం నా గురించే ఎందుకంటే నేను వెళ్తే ఖాళీ ప్రతి నెల నేను గోవులకి నా చేతితో దానా పెట్టడం పదేళ్ళకి అలవాటున్నాను నోటీసులు పంపడం నెల ముందు పంపాలి జనరల్ బాడీ నోటీసు 20 రోజుల తర్వాత పచ్చ వేసిన 15 రోజుల తర్వాత పోస్ట్ చేశారు 22వ తారీఖు 25 తారీఖున వచ్చింది మాది నోటీస్ మీటింగ్ ఏమో 1వ తారీఖు 10 రోజుల ముందు మీ సమస్యలు లెటర్ రాయమని చెప్పారు కావాలని దుర్దేశంతో ఈ నోటీసు కూడా లేట్గా పంపించారు ఇప్పుడు వ్యాజ్యాలు నడుస్తున్నాయి కోర్టులు వీళ్ళ కమిటీ చల్లదమైన కోర్టులు వేసావు కరోనా మూలంగా వెనక్కి వెళ్ళిపోయింది అది విచారణలోకి వస్తే అది కేవలం పాలు అమ్ముకుంటూ ప్రాధాన్యత తప్ప ఇక గో సంక్షేమం చాలా తక్కువ ఇక్కడ గోవులు లోపల నడవటానికి ఒక గజం కూడా ఖాళీ వదల కిందంతా ఖర్చు చేసేసారు మన కంటికి బాగుండాలి గోవులకి ఏమవసరం వాళ్ళకి అక్కర్లే కిందంతా నేలంతా ఖర్చు చేశారు గోవులు గంట కూడా ఇప్పే పరిస్థితులు లేవు అది గో హింసలోకి వస్తుంది గోవులు హింసించే సమాజంగా తయారైంది అంతా పదవి కాంక్షతోటి ఇందా చూశారు కదా తోపులాట అంటే అటువంటి మెంబర్స్ ఉన్నారు తోసేసి కింద పడి బండబూతులు మాట్లాడే మెంబర్స్ కూడా ఉన్నారు కొంతమంది సిద్ధమై ఇది పద్ధత నడిచే ఇది నడలు పాడి నడపాల్సిన పద్ధతేనా ఇది ఏమాత్రం గౌరవం లేకుండా పబ్లిక్ మీటింగ్ లోనే కదా విషయం తెలిసేది ఇప్పుడు వారు మేమేదో ముల్లగేశ్వరం తొత్తులాగా ఉన్నామని చెప్పేసి పెద్ద ఆయన మాట అన్నారు మీరు ఆ తొత్తులాగా ఈయన పక్కదారి పట్టించుద్దన్నంతగా తొట్టేంత వరకు వచ్చేసారు మీదకి మరి తొత్తులాగా ఉన్నామన్నారు ముల్లగేశ్వర గారికి నేనేంటి నా స్థాయి ఏంటి ఆయన నేను తొత్తుకుంటాను ముల్లగేశ్వర గారు మా తమ్ముడు ఫ్రెండ్ ఆయన ఇంటికి ఆయన యజమాని నా ఇంటికి నేను యజమాని ఇక్కడ ఏంటి ఆయనకి నాకు ఉన్న సంబంధం గో సేవ ఆయన సెక్రటరీకి నేను వయసు ఏ విషయమైనా అందరికీ బయటికి వెళ్తే ముందుకిస్తే ముందుకిస్తే కుమారుతో కుమారుతాను ఆయన తెచ్చుగా ఉంటాయి నేను ఇప్పుడు ఒక స్మాల్ బ్రేక్ తీసుకుందాం విన్ కేబుల్ టీవీ వినియోగదారులకు శుభవార్త సంక్రాంతి పండుగను పురస్కరించుకుని ఏలూరులో విన్ కేబుల్ టీవీ వినియోగదారులకు సరికొత్త ఆఫర్ను తీసుకొచ్చింది నెలవారీ కేబుల్ బిల్లును మరింత తగ్గించుకునే అవకాశం కల్పించింది అదేమిటంటే విన్ కేబుల్ టీవీ కనెక్షన్ ఇప్పించడం ద్వారా బిల్లులో రాయితీ పొందవచ్చు తద్వారా వినియోగదారులు వారి డబ్బును ఆదా చేసుకోవచ్చు ఒక నెలలో ఒక కొత్త కనెక్షన్ వేయించగలిగితే బిల్లులో 50 రూపాయలు రెండు కనెక్షన్లు వేయించగలిగితే 150 రూపాయలు రాయితీ మూడు కనెక్షన్లు వేయించగలిగితే ఆ నెల ఉచితంగా విన్ టీవీ ప్రసారాలు వీక్షించవచ్చు దీనికి మీరు చేయవలసింది ఒకటే మీరు మాట్లాడిన ఆ వినియోగదారుడి ఫోన్ నంబర్ ఆధార్ నంబర్ అడ్రస్ మా ఫోన్ నంబర్ కి వాట్సాప్ చేస్తే చాలు మా ఫోన్ నంబర్ 9581555112 కి వాట్సాప్ చేస్తే చాలండి మరింకెందుకు ఆలస్యం వినియోగదారులారా త్వరపడండి విన్ కేబుల్ టీవీ అభివృద్ధిలో భాగస్వామ్యం కావడంతో పాటుగా ఉచితంగా కేబుల్ టీవీ ప్రసారాలు వీక్షించే అవకాశాన్ని సొంతం చేసుకోండి గుర్తుంచుకోండి ఇది కేవలం ఏలూరులోని విన్ కేబుల్ టీవీ వినియోగదారులకు మాత్రమే వినియోగదారులకు మెరుగైన కేబుల్ టీవీ ప్రసారాలు అతి తక్కువ ఖర్చుతో అందించడమే మా లక్ష్యం మా చిరునామా విన్ కేబుల్ టీవీ పవర్పేట ఏలూరు ఫోన్ నంబర్ 0881224444 వెల్కమ్ బ్యాక్ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకుంటూ ఆరోగ్య పరిరక్షణకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ఏలూరు వైకాపా నగర అధ్యక్షులు బొద్దాని శ్రీనివాస్ స్థానిక 3వ డివిజన్ కార్పొరేటర్ బొద్దాని అఖిల ప్రియులు పిలుపునిచ్చారు సోమవారం డివిజన్ మారుతీనగర్లో పారిశుధ్య పనులను స్వయంగా పరిశీలించి నగరపాలక సంస్థ పారిశుధ్య సిబ్బందికి పలు సూచనలు చేశారు అనంతరం తడి చెత్త పొడి చెత్త వేసుకునేందుకు డస్ట్బిన్లను ఇంటింటికి పంపిణీ చేశారు అలాగే ప్రభుత్వ సంక్షేమ అమలు తీరుపై ఆరా తీసి
ఏమైనా సమస్యలు ఉంటే వాటి పరిష్కారానికి సంబంధిత అధికారులకు ఆదేశాలు ఇచ్చారు. ఈ కార్యక్రమంలో వైకాపా నాయకులు బాలమ్మ, బోను చక్రధర్, బల్లా శాంతి, కర్రి వేణు, కొర్రం సావిత్రి, బోడా కిరణ్, సచివాలయ అడ్మిన్ మణి, ధనియాల ఈశ్వర్ తదితరులు పాల్గొన్నారు. యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ మేము అవన్నీ కూడా క్లియర్ చేయడం జరుగుతుంది. మారుతి నగర్ అనేది ఇటువరకు పంచాయతీలో ఉంది, ఇప్పుడు ఇన్ని ఇయర్స్ వరకు. ఇప్పుడు దాన్ని మున్సిపాలిటీలోకి కలపడం వల్ల అభివృద్ధిని ఇక్కడి నుంచి స్టార్ట్ చేయాలి మా డివిజన్లో అని చెప్పి ఏదైతే మెయిన్గా ప్రాబ్లం ఫేస్ చేస్తున్నారో అవన్నీ కూడా మేము క్లియర్ చేయడానికి మేము చూస్తున్నాము. మెయిన్లీ డ్రైనేజ్ సిస్టమ్ అనేది ఇప్పుడు వరకు పంచాయతీలో ఉండడం వల్ల కరెక్ట్గా లేదు, అది ఎవరు పట్టించుకోలేదు. సో మాకు ఇది మున్సిపాలిటీలోకి వచ్చింది కాబట్టి మేము అందరం కూడా మా జగన్మోహన్ రెడ్డి గారి దృష్టికి తీసుకెళ్ళి, అలాగే మా ఎమ్మెల్యే నాలిని గారి దగ్గర దృష్టికి తీసుకెళ్ళి మొత్తం అంతా కూడా మేము క్లియర్ చేయడం, కొత్త డ్రైనేజ్ సిస్టమ్ని తీసుకురావడం జరుగుతుంది. దానికోసం మేము కృషి చేస్తున్నాము. అట్లాగే మీ ఏరియాలో ఏ ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా మీ ఏరియా కార్పొరేటర్స్ ఆర్ వాలంటీర్స్ ఆర్ సచివాలయం స్టాఫ్ అందరికీ కూడా మీకు చాలా ఫ్రెండ్లీ గవర్నమెంట్ మన ముందు ఉంది. సీఎం జగన్మోహన్ రెడ్డి గారు పెట్టిన వాలంటీర్స్ వ్యవస్థ ఎట్లా వర్క్ చేస్తుందని ప్రజల్లోకి వెళ్ళి అడిగినప్పుడు ప్రతి ఒక్కరు కూడా చాలా సంతోషంగా చెప్తున్నారు, చాలా బాగా వర్క్ చేస్తున్నారని. అంత మంచి టీంని మాకు ఇచ్చినందుకు మా జగన్మోహన్ రెడ్డి గారికి చాలా ధన్యవాదాలు. ఇట్లాంటి అభివృద్ధి ఇంకా మంచి మంచి చేయాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే మీకు ఏం సమస్యలు ఉన్నా సరే మాకు మొహమాటం లేకుండా తెలియజేస్తారని చెప్పి మీకోసం మేము ఫ్రెండ్లీ వర్క్ చేస్తామని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. ఏలూరు అర్బన్ జిల్లా ఆర్యవైశ్య సంఘం మహిళా అధ్యక్షురాలు కొరాళ్ల రమాదేవి నిర్వహించిన సామాజిక సేవా కార్యక్రమాల స్ఫూర్తితో తాము కూడా రెయిన్బో కిట్టి పేరుతో సేవా కార్యక్రమాల నిర్వహణకు శ్రీకారం చుట్టామని కిట్టి పార్టీ నిర్వాహకురాలు ఐశ్వర్య పేర్కొన్నారు. సోమవారం స్థానిక వసంతమాల సెంటర్లోని కనకదుర్గమ్మ ఆలయం వద్ద ప్రజలకు వేసవి దాహార్తిని తీర్చేందుకు మజ్జిగ చలివేంద్రాన్ని ఏర్పాటు చేసి మజ్జిగ ఇచ్చి దాహార్తిని తీర్చారు. ఈ కార్యక్రమాన్ని ఏలూరు అర్బన్ జిల్లా ఆర్యవైశ్య సంఘం మహిళా అధ్యక్షురాలు కొరాళ్ల రమాదేవి ప్రారంభించిన అనంతరం ఆమెను ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా కొరాళ్ల రమాదేవి మాట్లాడుతూ ఆర్యవైశ్యులు సేవా కార్యక్రమాల్లో ముందుంటారని, దానిలో భాగంగానే కిట్టి పార్టీ పేరుతో సేవా కార్యక్రమాల నిర్వహణకు ముందుకు వచ్చిన కిట్టి పార్టీ సభ్యులను ఆమె ప్రత్యేకంగా అభినందించారు. వాళ్ళందరికీ కూడా నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. జై వాసవి.
ఐశ్వర్య అండి. సమ్మర్ లో రమాండి చూసి ఇన్స్పైర్ అయ్యి మా కిట్టి వాళ్ళు అందరం కలిపి సమ్మర్ క్యాంప్ అనేది పెట్టామండి. మజ్జిగ ఇస్తే చాలా మంచిదని అందరికి మోటివేషన్ రమాండి చూసి మేము ఇలాగా ఇన్స్పైర్ అయ్యి పెట్టామన్నమాట. మజ్జిగ దేశంలో హిందూతత్వం పేరుతో పరిపాలన సాగిస్తున్న మోడీ అమిత్ షాల ప్రభుత్వం దేశంలోని మెజారిటీ హిందువులపైనే దాడికి పూనుకుంటుందని, దీనికి వ్యతిరేకంగా కార్మిక వర్గం ప్రజలు పోరాడాలని ఐఎఫ్టియు రాష్ట్ర అధ్యక్షులు పి ప్రసాద్ పిలుపునిచ్చారు. 136వ మేడే సందర్భంగా సోమవారం సాయంత్రం పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరులో ఇఫ్టూ ఆధ్వర్యంలో జరిగిన భారీ బహిరంగ సభలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. గత 8 సంవత్సరాలుగా దేశాన్ని పరిపాలిస్తున్న పాలకులు ప్రజల ఆస్తులను అదానీ అంబానీ లాంటి కార్పొరేటర్లకు అప్పగిస్తున్నారని విమర్శించారు. కార్మిక వర్గం తరతరాలుగా పోరాడి సాధించుకున్న 8 గంటల పని విధానాన్ని 12 గంటల పని విధానంగా మార్చి కార్మికుల సామాజిక జీవితాన్ని కూడా హరిస్తున్నారని ఆయన విమర్శించారు. ఇప్పుడు నగర అధ్యక్షులు కాకర్ల అప్పారావు అధ్యక్షతన జరిగిన బహిరంగ సభలో ఇఫ్టూ జిల్లా ప్రధాన కార్యదర్శి యువి, నగర ప్రధాన కార్యదర్శి బద్ద వెంకట్రావు, ఐఎఫ్టియు అనుబంధ కార్మిక సంఘాల నాయకులు మంగరాజు రాము, గడసాల రాంబాబు, డి వీరనాయుడు, మేకల రామయ్య, కాకర్ల శ్రీను, పీడీఎస్క్యూ జిల్లా అధ్యక్షులు కె నాని తదితరులు ప్రసంగించారు. ఈ బహిరంగ సభకు మహిళలతో సహా కార్మికులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. సుమారు 1000 మందికి పైగా ఈ సభకు హాజరయ్యారు. అరుణోదయ డప్పు కళాకారులు ఏడుకొండలు డప్పు వాయిద్యాలను ప్రదర్శించారు. అరుణోదయ సాంస్కృతిక సమాఖ్య కళాకారులు విప్లవ గేయాలు ఆలపించారు. విప్లవ నినాదాలతో సభ మార్మోగింది. సోషల్ టెర్రరిజం అన్ని టెర్రరిజాలతో దాడి చేస్తుంది. ఏకే పార్టీ సమయంలో కాదు, ఈ రోజున ఉన్నటువంటిది ట్యాక్స్ టెర్రరిజం లో నిజమైన టెర్రరిజం ఉంది. లక్షల కోట్ల రూపాయల కార్పొరేట్ అంబానీ ఆధారాలకు తాకట్టు పెట్టి దేశ సంపదలంతా మొత్తం రైల్వేలు రకరకాల నవరత్నాలతో సహా పెట్రో అన్ని కంపెనీలు కూడా అప్పగిస్తున్నటువంటి సమయంలో మేడే ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా కూడా సందేశం ఇవ్వాలి. వెట్టి చాకరి బానిసత్వాలకు వ్యతిరేకంగా అమెరికా కార్మిక వర్గం పోరాడినది వాళ్ళ భారతదేశానికి అవసరమైంది, అటువంటి పోరాటం చేయాల్సిన అవసరం ఉందని చెప్పి వాళ్ళ ఇటు జాతీయ కమిటీ పిలిపించింది. పి ప్రసాద్, ఐఎఫ్టియు, ఏపీ రాష్ట్ర అధ్యక్షులు. 136వ మేడేని కార్మిక వర్గం ఈరోజు జరుపుకుంటూ ఉన్నారు. చికాగో కార్మికుల త్యాగాల ఫలితంగా వచ్చినటువంటి మేడే సందర్భంగా దేశంలో ప్రభుత్వాలు అనుసరిస్తున్న విధానాలకు వ్యతిరేకంగా కార్మిక ఉద్యోగ ప్రజా వ్యతిరేక విధానాలకు నిరసనగా ఈ మేడే జరుగుతూ ఉంది. ప్రధానంగా ఉద్యోగ వర్గం మీద, కార్మిక వర్గం పైన యాజమాన్యాలు కార్పొరేట్ శక్తులు దాడి చేస్తూ ఉన్నాయి. ఒక హక్కులన్నీ హరిస్తూ ఉన్నారు, ఉపాధి దెబ్బతింటా తీస్తూ ఉన్నారు. ఏలూరు శ్రీకృష్ణా జూట్ మిల్ యాజమాన్యం చట్టవిరుద్ధంగా మూసేసి 90 రోజులు దాటిపోతే ఈ ప్రభుత్వాలు కళ్ళప్పగించి వస్తూ ఉన్నాయి. దాంట్లో భాగంగా 136 మేడో సందర్భంగా ఏలూరులో ఈరోజు పెద్ద ఎత్తున జెండావిష్కరణ చేశాం, ర్యాలీలు చేశాం, ఇప్పుడు బహిరంగ సభ నిర్వహిస్తూ ఉన్నాం. కార్మిక వర్గానికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం, భవిష్యత్తు పోరాటాలకి కార్మిక వర్గం సిద్ధం కావాలని విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. మన సమస్య పరిష్కారం కోసం, ఏదైనా మన చేతబట్టే పరిష్కారం కోసం మొత్తంగా ప్రభుత్వం అవలంబిస్తాని విధానాలకు వ్యతిరేకంగా ఈ రోజు మనం 136 మేడే కార్యక్రమం జరుపుకుంటున్నాం. మోడీషా ఈ దేశంలో చాలా ప్రమాదకరమైనటువంటి వ్యక్తులు, ఈ దేశంలో ఒక ప్రమాదకరమైన వ్యక్తులు గుజరాత్ రౌడీలు, గుజరాత్ లో వాళ్ళు రౌడీలు చేశారు. ఈ ముఖ్య ఈ నెల 18-19 తేదీల్లో ఏలూరులో ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం 22వ జిల్లా మహాసభలు నిర్వహిస్తున్నట్లు సంఘం జిల్లా కార్యదర్శి కె శ్రీనివాస్ తెలిపారు. స్థానిక పెదపాడులోని నర్రా ఆంజనేయులు భవనంలో సోమవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. రైతు సంఘం జిల్లా మహాసభలను విజయవంతం చేయాలని కోరారు. ఈ మహాసభల్లో అన్ని పంటల రైతాంగ సమస్యలను చర్చించి భవిష్యత్ కార్యాచరణ రూపొందిస్తామని చెప్పారు. నూతన ఏలూరు జిల్లా కమిటీ ఎన్నిక జరుగుతోందని అన్నారు. ఈ మహాసభలకు రైతు సంఘం రాష్ట్ర అధ్యక్షులు వై కేశవరావు, రాష్ట్ర ఉపాధ్యక్షులు వి కృష్ణయ్య ముఖ్య అతిథులుగా విచ్చేస్తున్నారని తెలిపారు. జిల్లా మహాసభలు ఏలూరులోని కొత్త బస్టాండ్ సమీపంలోని అల్లూరు సత్యనారాయణ భవన్ హాల్లో జరుగుతాయని అన్నారు. ఏలూరు జిల్లా వ్యాప్తంగా అన్ని మండలాల నుండి 200 మంది ప్రతినిధులు హాజరు కానున్నారని తెలిపారు. మహాసభలను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.
ఈ సమావేశంలో రైతు సంఘం మండల అధ్యక్షులు లింగం కృష్ణారావు పలువురు రైతులు పాల్గొన్నారు. ఈ నెల 18-19 తారీఖుల్లో ఏలూరులో పెద్ద ఎత్తున నిర్వహిస్తా ఉన్నాం. అంటే గత 3 సంవత్సరాలుగా జరిగిన రైతు సంఘం కార్యక్రమాల్ని సమీక్షించుకొని భవిష్యత్ కర్తవ్యాల్ని రూపొందించుకొని నూతన కమిటీని ఎన్నుకోవడం కోసమే ఈ మహాసభలు జరుగుతూ ఉన్నాయి. ఏలూరు జిల్లా పరిధిలో ఉన్న రైతాంగ సమస్యల్ని, వివిధ పంటల రైతుల సమస్యల్ని, సాగునీటి సమస్యల్ని వీటన్నిటిని కూడా చర్చించి భవిష్యత్తు రైతాంగ ఉద్యమం సంబంధించిన కార్యక్రమాల కార్యాచరణను కూడా ఈ మహాసభలో రూపొందించబోతా ఉన్నాం. దీనికి రైతు సంఘం రాష్ట్ర అధ్యక్షులు కేశరావు గారు, అలాగే రాష్ట్ర ఉపాధ్యక్షులు వి కృష్ణయ్య గారు తదితర రాష్ట్ర నాయకులు కూడా ఈ మహాసభకి ముఖ్య అతిథులుగా వస్తూ ఉన్నారు. ఏలూరు జిల్లా వ్యాప్తంగా దాదాపు 200 మంది రైతు ప్రతినిధుల్ని ఈ మహాసభలకి ఆహ్వానిస్తూ ఉన్నాం. కాబట్టి ఈ మహాసభలను విజయవంతం చేయడం కోసం అందరూ సహకరించాలని చెప్పేసి రైతు సంఘంగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఈరోజు ఈ ప్రాంతంలో దెందులూరు మండలం పోతునూరు చెందిన కొమ్మారెడ్డి సశ్రామూర్తి గారు వంటి రైతు ఉద్యమ అమరవీరులు, అలాగే ఉత్తరాజరామం గారు లాంటి రైతు ఉద్యమ యొక్క అమరవీరుల యొక్క త్యాగాల స్ఫూర్తితోటి రైతు సంఘం తన కార్యక్రమాలని కొనసాగిస్తూ ఉంది. భవిష్యత్ కార్యక్రమాల నిర్వహణ కోసం ఇది రైతులుగా రైతు సంఘంగా చేస్తున్న కార్యక్రమాలని అందరూ బలపరచాలని, అందరూ మద్దతు ఇవ్వాలని ఈ మహాసభ సందర్భంగా అందరినీ కోరడం జరుగుతోంది. వైఎస్ఆర్ జలకళ పథకంలో భాగంగా గ్రామాల్లో వేస్తున్న బోర్లు ప్రాధాన్యతా క్రమంలో వేయాలని, స్థానిక సర్పంచ్ ఎంపీటీసీలకు ప్రోటోకాల్ వర్తింప చేయాలని కోరుతూ చింతల్పూడి ఎంఆర్ఓ కార్యాలయం వద్ద ఉర్లగూడెం సర్పంచ్ కొండబోయిన యువరాజ్ గ్రామస్తులు కొద్దిసేపు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా సర్పంచ్ మీడియాతో మాట్లాడుతూ తమ గ్రామానికి 40 బోర్లు మంజూరు కాగా గతంలో 10 బోర్లు వేయడం జరిగిందని చెప్పారు. కాగా సోమవారం అధికారులు తమ దృష్టికి తీసుకురాకుండా తమ గ్రామం పరిధిలో బోర్లు ప్రాధాన్యతా క్రమంలో కాకుండా వేయడం జరుగుతుందని, అందువల్ల తాము స్పందన కార్యక్రమం వద్ద తమ నిరసన తెలియజేయడం జరుగుతుందని చెప్పారు. తప్పనిసరిగా ప్రోటోకాల్ పాటించాలని ఈ సందర్భంగా ఆయన డిమాండ్ చేశారు. మా పంచాయతీలో వైఎస్ఆర్ జల కింద 30 బోర్లు శాంక్షన్ అయినాయి. శాంక్షన్ అయితే మొత్తం 40 అయినాయి, 40 అయినాయి, 40 అయితే వరకు పడేసాము, అది వేయించారు. ఇంకా 30 అక్కడే ఉన్నాయి. 30 అంటే ఈరోజు గవగవ తీసుకొచ్చేసి నాకు కూడా తెలియకోకుండా ఎవరో తీసుకొచ్చి మన పిఆర్టీ కూడా లేకపోకుండా గవగ బోర్లు వేసేస్తున్నారు. ఏంటో నాకు చేయగా ఇలా వైఎస్ఆర్ జలకల బోర్లు వేస్తున్నారు. నేను ఇప్పుడు ఏపీఓ గారిని అడిగితే మీకు చెప్పేది ఏంటి అన్నట్టు మాట్లాడారు ఏపీఓ గారు. మా చెప్పకపోతే మేము సర్పంచ్ అండి, అక్కడ మా చెప్పాల్సిన అంశం మీకు ఎందుకు ఉండదని చెప్పేసి నేను వచ్చి ఇక్కడ ధర్నా కార్యక్రమం చేస్తున్నాను. చూద్దాం, మాట్లాడుతున్నాం, పై ఆఫీసులతో మాట్లాడుతున్నాం అని అంటున్నారు. నేనంటున్నా సార్, మీరు ఏ ఆఫీసులో అయినా సరే మా ఫోటోకాల్ లేకుండా మీరు ఏమని చెప్పలేదు కదా ఏ ఆఫీసులో, మా ఫోటో సర్పంచ్ అడిగి ఫోటోకాల్ ఉండదు కదా అని చెప్పి అడుగుతున్నాను. నా డిమాండ్ ఏంటంటే ఇప్పుడు ఏసోర్ ఆఫీసి పిఆర్టీ ప్రకారం వేయండి, మా ప్రోటోకాల్ ఇవ్వండి, నాకు ఎంపీటీసీ ప్రోటోకాల్ ఇవ్వండి అని చెప్పి అడుగుతున్నాను. ఏలూరు జాలిపూడి చాటపర్రు గ్రామాల మధ్య ఉన్న అగ్రహారం గంగానమ్మ అమ్మవారి విగ్రహ ప్రతిష్ట కార్యక్రమాలు అత్యంత భక్తి శ్రద్ధలతో నిర్వహిస్తున్నారు. దీనిలో భాగంగా శంకరవారి తోటలో ఉన్న పోతురాజు బాబు గంగానమ్మకు పుణ్య స్నానాలు ఆచరించి సత్యపారం నైవేద్యాలను సమర్పించారు. ఈ కార్యక్రమంలో ఆరో డివిజన్ కార్పొరేటర్ శంకర చంద్రశేఖర్ దంపతులు, అధిక సంఖ్యలో భక్తులు, ఆలయ కమిటీ సభ్యులు పాల్గొన్నారు. Thank you.
కొత్తపల్లి ఘటనలో గోపాలపురం ఎమ్మెల్యే తలారి వెంకట్రావుపై జరిగిన భౌతిక దాడికి తెలుగుదేశం పార్టీకి ఏ విధమైన సంబంధం లేదని, ఆ పార్టీ నేత గంజి ప్రసాద్ హత్యలో ఎమ్మెల్యే పాత్ర ఉందని ఆయన ఏవన్ ముద్దాయిగా చేసి ఉన్నత స్థాయి దర్యాప్తు చేయించాలని గోపాలపురం మాజీ ఎమ్మెల్యే ముప్పిడి వెంకటేశ్వరరావు డిమాండ్ చేశారు. ద్వారకా తిరుమలలోని యాదవ కళ్యాణ మండపం ఆవరణలో ఆయన సోమవారం విలేకరుల సమావేశంలో మాట్లాడారు. వైసీపీలో ఉన్న గ్రూపులు, వర్గాలు అవినీతి వాటాలు పంచుకోవటంలో వచ్చిన విభేదాల కారణంగా వారిలో వారు కుమ్ములాడుకున్నారే గాని ఎమ్మెల్యేపై జరిగిన దాడికి తమ పార్టీకి ఏ విధమైన సంబంధం లేదని ఆయన స్పష్టం చేశారు. ఈ దాడి ఘటనపై వీడియోలు ఉన్నాయని, అందులో తెలుగుదేశం పార్టీకి చెందిన వాళ్లను మీరు చూపించగలరా అని ఆయన సవాల్ విసిరారు. ఎవరు ఎమ్మెల్యేపై దాడి చేశారు అన్నదానిపై వారు చర్చకు సిద్ధమా అని మరోసారి సవాల్ చేశారు. గంజి ప్రసాద్ అనేటువంటి వైఎస్ఆర్సీపీ గ్రామ అధ్యక్షుడు ఎవరైతే ఉన్నారో అతన్ని 2 రోజుల క్రితం వైఎస్ఆర్ పార్టీలో ఉన్నటువంటి గ్రూపులు ఏవైతే ఉన్నాయో ఆ గ్రామంలో 3 గ్రూపులు ఉన్నాయి వైఎస్ఆర్ పార్టీకి సంబంధించి. ఆ గ్రూపుల యొక్క ఆధిపత్య పోరు కావచ్చు, ఆ గ్రూపులలో ఉన్నటువంటి వాళ్ళు చేసినటువంటి దందాలకి పంపకాల గురించి కావచ్చు, అవినీతి గురించి కావచ్చు, వాళ్ళకు ఉన్నటువంటి విభేదాలతోటి ఎమ్మెల్యే సపోర్ట్ చేసినటువంటి తలారి వెంకటరావు సపోర్ట్ చేసినటువంటి గ్రూపుకి సంబంధించినటువంటి వాళ్ళు గంజి ప్రసాద్ అనేటువంటి వారిని అతి దూరంగా హత్య చేయడం జరిగింది. దాన్ని తెలుగుదేశం ప్రభుత్వం పూర్తిగా ఖండిస్తూ ఉన్నది. అక్కడ ఉన్నటువంటి గ్రూపుల్ని సరి చేసుకున్నటువంటి స్థానిక ఎమ్మెల్యే ఆ రోజు గ్రూపుల తగాదాలతో వాళ్ళు చంపబడినటువంటి పరిస్థితి అక్కడ జరిగితే ఎమ్మెల్యే ఏ వర్గానికైతే వంతు పాడుతూ ఉన్నాడో ఆ గ్రామంలో వాళ్ళు వెళ్ళి అతి కిరాతంగా దాడి చేసి చంపిన పరిస్థితి మనం చూస్తే ఈరోజు నేను చెప్తా ఉన్నా కానీ మీ కార్యకర్తల దగ్గర కానీ వీడియోలు మీరు పరీక్షించుకోండి. దాడి చేసిన వాళ్ళు మీ దగ్గరికి వచ్చిన వాళ్ళు పక్కా వైఎస్ఆర్ పార్టీ నాయకులు కార్యకర్తలు ప్లస్ ఆ గ్రామంలో ఉన్న గ్రామస్తులు తప్ప బయట వాళ్ళు లేరు. తెలుగుదేశం పార్టీకి సంబంధించిన వాళ్ళు ఏ మీడియాలోనైనా ఏ వీడియోలైనా సరే మీరు చూపించగలరని అడుగుతూ ఉన్నా కానీ వాళ్ళందరూ కూడా వైకాపా నాయకులు వైకాపా కార్యకర్తలని మా దగ్గర వీడియోలు ఉన్నాయి అవన్నీ కూడా మీరు చూపించడానికి మేము సిద్ధంగా ఉన్నాం. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. నిర్ణీత సమయంలో అర్జీలను పరిష్కరించాలి, స్పందన కార్యక్రమంలో ప్రజా వినతులు స్వీకరించిన జిల్లా కలెక్టర్ ప్రసన్న వెంకటేష్. ఆన్లైన్ మోసాలతో జర జాగ్రత్త, ప్రజా వినతుల పరిష్కారంలో జిల్లా ఎస్పీ రాహుల్ దేవ్ శర్మ సూచన. ట్రాఫిక్ నియంత్రణకు ప్రత్యామ్నాయ చర్యలు, 5 కోట్ల రూపాయలతో కృష్ణా కెనాల్పై బ్రిడ్జ్ నిర్మాణానికి మేయర్ శంకుస్థాపన. యువతీ యువకులపైనే భారతదేశ భవిష్యత్తు, సిఆర్రెడ్డి కళాశాలలో ప్రత్యేక కార్యక్రమంలో రిటైర్డ్ ఐపీఎస్ అధికారి జేడి లక్ష్మీనారాయణ వెల్లడి. May 6 నుండి 24 వరకు జరిగే ఇంటర్మీడియట్ పరీక్షల నిర్వహణకు ఏర్పాట్లు పూర్తి, మీడియా భేటీలో వివరాలు వెల్లడించిన ఆర్ఐఓ చంద్రశేఖర్. పది పరీక్షా కేంద్రాలను ఆకస్మిక తనిఖీ చేసిన కలెక్టర్ ప్రసన్న వెంకటేష్ అప్రమత్తంగా వ్యవహరించాలని ఇన్విజిలేటర్లకు కలెక్టర్ ఆదేశం. ఆర్ఆర్పేట వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో ఘనంగా 33వ వార్షిక వైశాఖ బ్రహ్మోత్సవాలు, స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించిన మేయర్, ప్రజాప్రతినిధులు. వింటీవీ న్యూస్ ఇంతటితో సమాప్తం. మళ్ళీ నెక్స్ట్ బులెటిన్లో కలుద్దాం. నమస్తే.